हाय अंडी, वेलकम टू माय चैनल अम्मा चेप्पिंदी चेद्दाम। ई रोज़ मन वीडियो लो नेनु चूपिंचे स्वीट रेसिपी जीडिपप्पु पाकम अंडी। इदी मन की बयट षापुलो दोरिके विधंगा नेनु कूडा मीकु चूपिस्तुन्नानु। नेनु ओक कप्पु जीडिपप्पुकि ओक कप्पु बेल्लं तीसुकुन्नानंडि। इंका स्वीट एक्कुव कावालन्न वाळ्ळु इंकोंचें वेसुकोवच्चु। इप्पुडु ई जीडिपप्पुनि मनमु ओक कड़ाईलो आयिल कानि नेय्यि कानि लेकुंडा उट्टिगा ड्रई चेयालंडि। इला అంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదా, ఇలా ఒకసారి వేయిస్తే మనకి స్మూత్నెస్ పోయి కొంచెం క్రిస్పీగా వస్తాయి, కలర్ మారకుండా వేయించుకోవాలండి। ఇలా వేయించుకొని ఈ జీడిపప్పు పక్కన పెట్టేసుకున్నాను। ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు బెల్లం ఉన్నది కదా, ఆ బెల్లాన్ని ఇప్పుడు నేను అదే కడాయిలో వేస్తున్నానండి। దీనికి ఒక హాఫ్ టీ గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను। చూస్తున్నారు కదా, అన్నీ పోయలేదు, నేను కొంచెం ఉంచేసాను। ఇప్పుడు ఈ బెల్లం కరిగి మనకి ఈ పాకం రావాలండి। అంటే బెల్లం బానే ఉంది, పీచు అదేం లేదు, అందుకని నేను వడపోయలేదు। ఇప్పుడు పాకం వచ్చేలోపు మనం ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి తీసుకొని ప్లేట్కు నెయ్యి రాసేస్తున్నానండి నేను। నెక్స్ట్ పాకం అయిపోయాక ఈ ప్లేట్లో ఓకే డిప్ చేస్తాను। చూస్తున్నారు కదా పాకం వచ్చింది, ఒకసారి చూద్దాము పాకం వచ్చిందో లేదో। ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఇలా ఈ పాకం వేసి మనం ఇలా చేత్తో ముద్ద చేస్తే మెత్తగా రావాలండి, స్మూత్గా। అంటే మరీ పల్చగా కాకుండా, మరీ టైట్గా కాకుండా, ఇలా స్మూత్గా ఉంటే మనకి పాకం అన్నది షాపుల్లో దొరికినట్టు ఉండలు ఉండలుగా వస్తుందన్నమాట। బాగా గట్టిగా వస్తే చిక్కీలాగా వస్తుందండి, పల్లి చిక్కీ టైప్లో వస్తుంది। ఇలా ఈ షేప్లో ఉన్నప్పుడు, మెత్తగా ఉన్నప్పుడు పాకంలో మనము పప్పు పోసేయాలండి, జీడిపప్పు। చూస్తున్నారు కదా, ఇప్పుడు జీడిపప్పు వేసేస్తున్నాను। దీనిలో నేను కొంచెం యాలక్కాయ పౌడర్ కూడా వేసాను, ఒక స్పూన్ నెయ్యి యాలక్కాయ పౌడర్ కూడా వేసాను। చూడండి, ఇప్పుడు ఈ పాకంలో ఈ జీడిపప్పు ఇలా ఉడకాలండి। ఒక 5 మినిట్స్ ఉడికితే మనకి ఈ పాకం అంతా ఇలా పప్పుకు పట్టేస్తుంది। చూస్తున్నారు కదా, పాకం తగ్గిపోతుందన్నమాట, పప్పుకు పట్టేస్తుంది। ఇలా ఇది రెడీ అయిపోయాక ఒక ప్లేట్లోకి, ఇందాక మనము నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ పాకాన్ని వేసేస్తే ఒక 5 మినిట్స్లో చల్లారిపోతుందండి, తొందరగానే చల్లారిపోతుంది। ఇలా చూసారు కదా, ఇలా కట్ చేసేసుకుంటే ఇలా పీసెస్ పీసెస్గా వచ్చేస్తాయి। మనం ఇలా చేత్తోనే ముక్కలు ముక్కలు చేసేసుకోవచ్చు అన్నమాట, షాపుల్లో దొరికేట్లుగానే ఉంటుందండి ఇది। చాలా స్వీట్, అందరూ చాలా ఇష్టపడే స్వీటు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చాలా ఇష్టంగా తినే స్వీటు। ఇంకా చాలా హెల్దీ స్వీట్ అండి, కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా జీడిపప్పులో, చాలా హెల్దీ స్వీటు। ఓకే అండి, మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనము ఈ స్వీటు। నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకొన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం।